సినీ సెలబ్రిటీలు సైతం విషజ్వరాల బారిన పడుతున్నారు. రేణు దేశాయ్కు డెంగ్యూ ఎఫెక్ట్ వచ్చి ఆమె కోలుకుంటుంటే మరోవైపు అక్కినేని నాగార్జునకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. తనకు వైరల్ ఫీవర్ వచ్చినట్లు స్వయంగా నాగ్ ట్వీట్ చేశారు. తనకు వైరల్ జ్వరం వచ్చిందని, మురికినీటి వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. దానివల్ల అనారోగ్యానికి గురవుతామన్నారు నాగార్జున. జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ టాలీవుడ్ మన్మధుడు. జ్వరం నుంచి కోలుకున్నా ఒళ్ళు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నారు. తన ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పానన్నారు. మీ ఇల్లు పనిచేస్తున్న పరిసరాల్లో మురికినీటిని తొలగించాలన్నారు అంటూ నాగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. కొన్ని ఫోటోల్ని కూడా షేర్ చేశారు నాగార్జున. ప్రముఖ నటి పవన్ కళ్యాణ్, మాజీ సతీమణి రేణు దేశాయ్ అనారోగ్యం పాలయ్యారు. డెంగీ బారిన పడినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దోమలతో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్నా కొన్ని గంటల పాటు షూటింగ్ ఉండడంతో కాదనలేకపోయానని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభా నటేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ జోష్ రవి. నా పేరు హర్షిని. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్.